ధన్యవాదాలు. సార్ ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే పంట పొలాల్లో పొలాలను కూడా సాయిల్ టెస్టింగ్ చేసి ఆ సాయిల్ టెస్టింగ్ చేసి ఏ పంట దిగుబడి బాగా వస్తుందని చెప్పేసి ఇప్పటికే పరీక్షలు అయిపోయినాయి. పంటలు పండించడానికి అందరు కూడా దాన్ని ఉపయోగించుకొని మరి ఏ వాళ్ళు అయితే రావాలి ఈ విధంగా అనేది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వరి ఎక్కువేస్తారు. అక్కడ వరేస్తారు కాబట్టి మనం కందులు పత్తి ఇవన్నీ ఇస్తాం కాబట్టి అన్ని సమానంగా పంటలు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి మన తాలూకాకి మన మండలంలో మరి పత్తి కానీ కందులు కానీ వేసుకోవడానికి అవకాశం ఉంది. దానిని కొనుగోలు కేంద్రాలని కందులకు మాత్రం తప్పకుండా నెక్స్ట్ టైం ఇక్కడనే ఏర్పాటు చేయడానికి మీ అందరు చెప్పిన మాటలని తప్పకుండా ఆచరణలోకి తీసుకొని ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి తప్పకుండా మరి ఇప్పుడు రైతు సమన్వయ సమితి ద్వారా గోదాములు ఏర్పాటు చేయడానికి మరి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మరి మండల అధ్యక్షులు అయితే మరి అక్షరాలు అందరం కూడా మళ్ళీ ఊళ్ళో ఉన్నటువంటి అన్ని పార్టీల ప్రతినిధుల అందరం కూడా కలిసి ప్రదేశాలను చూసి రావడం జరిగింది. దాంట్లో రైతులు మీరు పండించిన పంటని గోదాలు లేవు ఎక్కడ పెట్టుకోవాలి అనే సమస్యని కాకుండా మన దగ్గరనే 10,000 టన్నులని నిల్వ చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 15 రోజుల్లోనే ప్రజలు పంపించామని చెప్పారు. వాటి అందరూ కూడా 2 ప్లేస్లను చూడడం జరిగింది. ఆ 2 ప్లేస్లు ఏదో ఒక ప్లేస్లో తప్పకుండా 5,000 క్వింటాలని మన ఉప్పూరు టౌన్లోనే ఇక్కడ ఇక్కడ అయితే సరే ఇక్కడ మనం రోజు ఉప్పూరు బసవనపూడి దాటిన తర్వాత అక్కడ చూడడం జరిగింది.